హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేల్పల్లీస్ కిచెన్. ఈరోజు నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో చిల్లీ ఇడ్లీస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తోనే కాకుండా వీటిని ఫ్రెష్ ఇడ్లీస్తో కూడా చేసుకోవచ్చు. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు. ఇడ్లీలంటే ఇష్టపడిన వారు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. మరి ఇవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్లో ఆల్ ఆప్షన్ని కూడా ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. చిల్లీ ఇడ్లీ స్నాక్ కోసం నేను ఇక్కడ 3 ఇడ్లీల్ని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ చిల్లీ ఇడ్లీ చేసుకోవడాని కోసం మనము రవ్వతో చేసుకున్న ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. కొంతమంది రైస్తో ఇడ్లీలు చేసుకుంటారు కదా, వాటితో అయితే మనకి క్రిస్పీగా రావు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం వీటిని గరిటెతో కదలపకుండా వేపుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక వీటిని గరిటెతో మిక్స్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి మారి క్రిస్పీగా అయ్యాక వీటిని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1/2 ఇంచ్ అల్లాన్ని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని, అలానే 1 లేదా 2 పచ్చిమిర్చీల్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 30 సెకండ్లు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చిన్న ఉల్లిపాయని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1/2 క్యాప్సికమ్ని తీసుకొని దీన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే వీటిని 1 నిమిషం బాగా వేపుకోవాలి. మనం వేసుకున్న క్యాప్సికమ్ అలానే ఉల్లిపాయ ముక్కలు ఓవర్ కుక్ కాకుండా కాస్త క్రిస్పీగా ఉండేలాగా చూసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలానే 1/2 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ టమాటో కెచప్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ సాసెస్ అంతా కూడా దగ్గర పడేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని అన్నిటినీ కూడా వేసుకొని అలానే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు మీకు రుచికి తగినంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనకి సాసెస్లో అలానే మనము ఇడ్లీలో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా చిల్లీ ఇడ్లీ స్నాక్ అనేది తినడానికి రెడీ. ఈ స్నాక్ని ఇడ్లీతో చేశామంటే ఎవ్వరూ నమ్మరు, అంత రుచికరంగా ఉంటుంది. సో తప్పకుండా మీరంతా కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్స్లో తెలపండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.